దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి ఎప్పుడైతే మరణించారో అప్పటి నుంచి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జాతకం మొత్తం మారిపోయింది. తండ్రి లేకపోయినా 11 ఏళ్ల క్రితం రాజకీయంగా ఒంటరిగా కత్తినిదూశారు. నాడు కాంగ్రెస్ పెద్ద సోనియాను ఎదిరించిన వీరుడిగా ముద్రవేసుకున్నారు. మహామహులు కూడా చేయలేని పనులను చేసి జగజ్జేతా అని కూడా అనిపించుకున్నారు. అయితే వాటి ఫలితాలను ఆయన ఇప్పటికీ సిబిఐ కేసుల రూపంలో అనుభవిస్తున్నారు. అది వేరే విషయం. కానీ కాంగ్రెస్ నేతలకు సలాం చేసిన తలరాతలనే అంతదాకా చస్తూ వచ్చిన తెలుగు సమాజం జగన్లో తలవంచని వీరుడిని చూసి పులకరించిపోయింది. అందుకే ఆయనకు ఇంతటి రాజకీయ భవిష్యత్తు వచ్చింది. 4 దశాబ్దాల క్రితం ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి హోదాలో రాజీవ్ గాంధీ విమానాశ్రయంలో నాటి సీఎం అంజయ్యను అవమానించారన్న వార్తతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రగిలిపోయింది. ఆ వేడి నుంచి పుట్టిందే తెలుగుదేశం పార్టీ. కొంతకాలం తెలుగువారి పౌరుషాన్ని అలా నిలబెట్టి ఢిల్లీలో రీసౌండ్ చేసిన ఘరుడు అన్నగారు. ఆ తర్వాత అలా ఎవరూ చేయలేకపోవడం చేత తెలుగువారి గర్వం అణిగిపోయింది. చంద్రబాబైనా కాంగ్రెస్ ముఖ్యమంత్రి అయినా ఢిల్లీ బాదుషాలకు దాసోహం అన్నట్టుగానే ఇప్పటిదాకా కథ నడిచింది. మధ్యలో వైఎస్ఆర్ కొంత బెటర్ అనిపించుకున్నారు. ఇప్పుడు బీజేపీ 4 ఆకులు ఎక్కువే చదివింది. కాంగ్రెస్ నేతల కంటే కూడా అన్యాయం ఈనాడు అనేక రాష్ట్రాలకు జరుగుతోంది. ఇందిరాగాంధీ హయాంలో రాష్ట్రాలకు హక్కులు కావాలని ఎంజీఆర్ గర్జించారు. కానీ ఇప్పుడు మోదీ అంతకంటే ఎక్కువ అవమానాలు చేస్తున్నారని దేశంలోని అనేక రాష్ట్రాల ముఖ్యమంత్రుల ఆవేదన. ఇక ప్రత్యేకించి ఏపీ వరకు చూస్తే 6 ఏళ్ల ఏలుబడిలో బీజేపీ చేసిన అవమానాలు, వాగ్దాన భంగాలు అన్ని ఇన్ని కావు. చంద్రబాబు దాసోహమయ్యారనే ఆయనను ప్రజలు ఇంటికి పంపేశారు. మరి ధీరుడు అనిపించుకున్న జగన్ అయినా ఢిల్లీకి సవాల్ చేయకపోతే ఎలా అన్నదే ప్రతి ఆంధ్రుడి ఆవేదన. పోరాడితే పోయేదేమీ లేదు అన్నది విప్లవ సిద్ధాంతం. 16 నెలల పాటు జైలు జీవితాన్ని చూసిన జగన్ కు అంతకంటే పెద్ద శిక్షలు ఏముంటాయి? ఆంధ్రుల జీవనాడి అయిన పోలవరం పీకలను నిలువులా నిలువరిస్తున్న కేంద్రంపై ఇప్పుడు కాకపోతే మరెప్పుడు ఉద్యమిస్తామంటూ మాజీ ఎంపీ ఉండవల్లి సంధించిన ప్రశ్నలకు ఖచ్చితంగా జగన్ స్పందించాల్సిందే. జగన్ పై 2 బాధ్యతలున్నాయి. 1, 151 సీట్లతో తనను గౌరవించిన జనం అన్యాయం కాకుండా కాపాడడం. 2, పోలవరం దివంగత సీఎం వైఎస్ఆర్ కలలుగన్న ప్రాజెక్ట్. తండ్రి కొడుకుగా ఎన్నో పథకాలు అమలు చేస్తున్న జగన్ ఖచ్చితంగా శాశ్వతంగా నిలిచిపోయే పోలవరం ప్రాజెక్టు కోసం ముందుండి పోరాడాలి. ఈ పోరులో ఒకవేళ జగన్ మోదీని ఎదిరించి జైలుకు వెళ్తే జనమే ఆయనను తిరిగి తెచ్చి సీట్లో కూర్చోబెడతారు. అయినా జగన్ ను జైలుకు పంపితే ఏపీ అల్లకల్లోలమైపోదు? లాజికల్ గా చూసినా ఇది నిజం. మొత్తానికి జగన్ కేంద్రంపై తిరగబడాల్సిన సమయం ఆసన్నమైందని అందరూ అంటున్నారు. ఇదిలా ఉంటే మరోపక్క కేంద్రంలో, రాష్ట్రంలో కూడా బీజేపీ రోజురోజుకు బలపడుతోంది. ఈ నేపథ్యంలో మూలకు మూలుగుతున్న కాంగ్రెస్ కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా కొత్త వ్యూహాలను సోనియాగాంధీ పనుతున్నారు. గతంలో జగన్ పై కేసులు పెట్టి పెద్ద తప్పు చేశామన్న భావనలో కాంగ్రెస్ ఇప్పుడు దాన్ని తుడిచిపెట్టి జగన్ కు మద్దతుగా నిలవడానికి సిద్ధమైనట్టు సమాచారం. పోలవరం విషయంలో జగన్ కు కేంద్రం నుంచి నిధుల విషయంలో వస్తున్న సమస్యలను కాంగ్రెస్ క్యాష్ చేసుకుని జగన్ కు దగ్గరవ్వాలని భావిస్తోంది. తద్వారా తమ ఉనికి కాస్తైనా నిలబడుతుందనేది సోనియా ఆరాటం. అందుకోసం జగన్ తో సంప్రదింపులు కూడా చేస్తున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మరి సోనియాగాంధీ ట్రిక్లకు జగన్ లొంగుతారా, మోదీని ఎదిరించి పోలవరాన్ని పూర్తి చేస్తారా అన్నది చర్చనీయాంశంగా మారింది.